ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ శుభాలని ఆశీస్సుల్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి నేను, నా యొక్క భార్య అనగా షారన్ రోజ్, అలాగే నేను, మేమిద్దరం కలిసి గడిచిన అనేక దినాలుగా ఫేస్బుక్లో అద్భుతమైనటువంటి యొక్క విషయాల్ని, దేవుని యొక్క వాక్యాల్ని నేర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చిన్ని సందేశముగా ఒక మాట నేను మీతో పంచుకుంటున్నా. భయంకరమైన దినాలు, భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్, కరోనా బలహీనతలు, జ్వరాలు, నడుము నొప్పులు, లేకపోతే రుచి తెలియకపోవడం, లేకపోతే వాసన తెలియకపోవడం, నీరసమైపోవడం, తద్వారా మానవ జీవితంలో వస్తున్నటువంటి యొక్క విషయం ఏంటంటే భయం, భయం, భయం అనేటువంటిది. ఇది మానవుని యొక్క హృదయంలో వస్తూ ఉన్నటువంటిది. కానీ దినాన్ని దేవుని యొక్క వాగ్దానం ఏమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, హోషియా గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇశ్రాయేలీయులైనటువంటి వారు తెలియజెప్తున్నటువంటి మాటలు, మనము యెహోవా యొద్దకు మరలి వెళ్ళుదాము, రండి అని వాళ్ళు పిలుస్తూ వచ్చినారు. సో వారు పిలుచుకున్నది ఎందుకు అనంటే, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను బాగు చేయును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను స్వస్థపరచును, 2 దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించును అని ఇస్రాయేలీలు వారి పరిస్థితులను బట్టి అనుకుని ఉన్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి కూడా ఈ భయంకరమైన కరోనా అనేటువంటి యొక్క మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. ఈనాడు మన యొక్క భారతదేశంలో, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఎక్కడ కూడా కనబడుతోంది కదూ. సో ఇలాంటి పరిస్థితులలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, ఇదిగో మీరు భయపడవద్దు, నా యొద్దకు రండి, నా యొద్దకు మరలి రండి, నేనే మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని కొట్టను, నేను మిమ్మల్ని చీల్చను. అది ఇస్రాయేలీలు అనుకున్నారు, కానీ నేను ఇస్రాయేలీలు అయినటువంటి వాడిని చీల్చినటువంటి వాడిని కాను, ఇస్రాయేలీలు అయినటువంటి వాడిని కొట్టినటువంటి వాడిని కాను. నిజాన్ని చెప్పాలంటే ఇస్రాయేలీలు అయినటువంటి వాడిని స్వస్థపరిచేవాడను నేనే, అలాగనే ఇస్రాయేలీలు అయినటువంటి వారి యొక్క గాయముల నుంచి వాడిని బాగు చేయవాడను నేనే. అంతేకాదు, ఇస్రాయేలీలు తాము ఎండిపోయిన ఎముకలను అనుకుంటూనంటే, అలాంటి ఎండిపోయిన ఎముకలు వంటి పరిస్థితులను సైతము బ్రతికించేవాడిని నేనే అని దేవుడు సెలవిస్తున్నారు. ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఏమో ఒకవేళ అది ఒక చిన్నగా వచ్చినటువంటి ఒక వైరస్ త్వరగా కోలుకునేటువంటి ఒక పరిస్థితి అయిందేమో, ఒకవేళ ఒకరికి సీరియస్ అయినందు చేత ఆసుపత్రికి తీసుకొని వెళుతుందంటే అదేమో, కానీ ఈ మధ్యలో నేను కూడా వింటున్నట్టు ఎలా ఉందంటే, ఎక్కడికక్కడ ఏ ఆసుపత్రులకు వాళ్ళు, ఆసుపత్రులు వాళ్ళు మేము చేర్చుకోమంటే మేము చేర్చుకో, మీరు కరోనా టెస్ట్ చేయించుకున్నారా లేదా, టెస్ట్ చేయించుకుంటే కదా పాలు, లేకపోతే మేము చేర్చుకోమని కరోనా సంబంధించిన ఆసుపత్రులు వాళ్ళు సైతము, గవర్నమెంట్ ఆసుపత్రులు వాళ్ళు సైతము చేర్చుకోకుండా ఉంటున్నారు. ఎంత విచారం కదా. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నేను వింటున్నా, ఇలా తిరిగి 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 చివరికి ఆ తిరుగుట్లోనే ఆ వ్యక్తి కాస్త చనిపోవటం కూడా జరుగుతున్నటువంటి విషయాలు. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. ఎలా బ్రతికిస్తానంటే, నేను మీ కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టి ఉన్నా. 2000 సంవత్సరాల క్రితం మీ యొక్క స్వస్థత కొరకు నేను గాయాలు పొందుకొని ఉన్నా. మిమ్మల్ని బాగు చేయటం కొరకు నేను యొక్క శిలోమరణం మీద బందీనై ఉన్నా. మిమ్మల్ని బ్రతికించడానికి నేను ఆ యొక్క శిలువలో మరణించి ఉన్నా. ఈరోజు నాకు తెలిసి చాలామంది బిడ్డలు ఈవెన్ ICUలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు సైతము కోలుకొని మరలా తిరిగి రాగలుగుతున్నారు. దేవుడు మంచి దేవుడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఆయన బ్రతికిస్తున్నటువంటి దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందామా. నా భార్య నాతో పాటు మంచి సాటి అయిన సహకారి, తన యొక్క ప్రార్థనతో సాధారణంగా నేను మొదలు పెడుతున్న నా ఫేస్బుక్ లెసన్స్ అన్నీ కూడాను తన యొక్క ప్రార్థనతోనే నేను ముగిస్తూ ఆశీర్వాదాన్ని ఇస్తున్నా. చిన్న ప్రార్థన, మన దేవుడైన యెహోవా ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు గనక, మనలను బాగు చేసే దేవుడు గనక, మనలను బ్రతికించే దేవుడు గనక, ఆ యెహోవా యొద్దకు మరలదము రండని మనం అందరం ఆ దేవుని దగ్గరికి వచ్చినట్లుగా, ఆ దేవునికి స్తుతి ఆగము చెల్లించినట్లుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఈ యొక్క చిన్న వర్తమానం నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ప్రభువ నాయన ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా నాయన మీరు అద్భుతమైన కార్యం మీరు చేశారు, నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని బాగు చేసేవారు మీరే, మా గాయాలు కట్టేవారు మీరే, మమ్మల్ని స్వస్థపరిచేవారు మీరే ప్రభువ. అయితే మీ దగ్గరకు మేము వచ్చినట్లుగా ప్రజలను మీ వైపు ఆకర్షించి ఉన్నారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటికే మీ దగ్గరకు వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డల కొరకును ముందుగానే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. వారిని కూడా మీ వైపు మరల్చుకున్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన బిడ్డలముగా ఆయన యొద్దకు వచ్చినటువంటి మనకు స్వస్థత, బాగు చేయబడుట, బ్రతికించబడుట, ఈ కరోనా వైరస్ నుంచి, పాపం అనే వైరస్ నుంచి మనం విడుదల పొందుకున్నట్లు సదా మనకు తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. వెల్ స్నేహితులారా, ఒకవేళ ఈ విషయంలో మీరు పొందుకున్నటువంటి మెయిల్లు మాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 944-00-4092, అలాగే నా నెంబర్ 9848-1907. మా ఇమెయిల్ ఐడి esathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎప్పుడైనా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని స్వస్థపరిచి, బాగుపరిచి, బ్రతికించి ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ